వెల్కమ్ టు మై ఛానల్. నేను బీరకాయ పప్పు వండుతున్నానండి. ఇందులో ఇప్పుడు మూకుడు పెట్టుకున్నాను. బీరకాయలు బీరకాయ కట్ చేసుకున్నాయి. తర్వాత పచ్చిమిర్చి పప్పు పెసరపప్పు బీరకాయ ఇది కరివేపాకు కొత్తిమీర కావలసిన పదార్థాలు ఇవి ఇలా ఉంటుంది. ఆయిల్ పోసుకున్నాను. ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాక పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. 2 ఉల్లిగడ్డలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టకు బోలాలి. ఉల్లిపాయలు మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోలినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు ఇప్పుడు పప్పు పెసరపప్పు వేసుకోవాలండి. పప్పు కొంచెం గోలించుకోవాలి. పచ్చి వరకు వాసన పోయేంత వరకు గోలించుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం 2 మినిట్స్ తర్వాత కొంచెం ఉడుకుతుందండి. ఉడికాక చూద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత పప్పు మూత తీసి చూద్దామండి. పప్పు ఉడికిందా లేదా. పప్పు కొంచెం ఉడికిపోయిందండి. ఇందులో మనం బీరకాయలు వేసుకుందామండి. బీరకాయ వేసుకున్నామండి. ఇందులోనే మనము ఉప్పు కారం కారం కొంచెం మిరియాలు ధనియాల పొడి అండి. మసాలా కొంచెం కరివేపాకు స్మెల్ కోసానికి కలబెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత దగ్గరికి వచ్చేస్తుందండి. మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దామండి ఉడికిందా లేదా. పప్పు అన్న బీరకాయ కలబెట్టుకున్నానండి. ఉడికిపోయిందండి పప్పు బీరకాయ. ఇందులో కొత్తిమీర మెంతికూర వేసుకోవాలండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో ఎత్తుకోవాలి. బీరకాయ పప్పు అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర సాల్వ్ చేసుకోవాలి. మనము చాలా ఎంతో టేస్టీగా ఉన్న బీరకాయ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.